క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తెరపై తెలుగుదనాన్ని ఆవిష్కరించాలంటే కృష్ణవంశి మెగాఫోన్ పట్టాల్సిందే తెరపై నిండుదనం ప్రేమలు ఆప్యాయతలు పడాలంటే కృష్ణవంశీ సినిమాలు చూడాల్సిందే అయితే ఆయన ఏ కోణాన్ని స్పృశించినా కూడా అందులోని లోతుల్లోకి వెళ్తాడు కోపం ఆవేశం ఆగ్రహం ఇలా ఏ ఎమోషన్ అయినా సరే పీక్స్లో చూపిస్తాడు అలా ఎన్టీఆర్తో కృష్ణవంశి చేసిన రాఖీ హై వోల్టేజ్ సీన్స్ ఉంటాయి మహిళల రక్షణ కోసం పాటుపడే యువకుడిగా అన్నగా రాఖీ పాత్రలో ఎన్టీఆర్ నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ చిత్రంలో ఎన్టీఆర్ నట విశ్వరూపం గురించి చెప్పేందుకు ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి రైల్వే స్టేషన్లో చెప్పే డైలాగ్ కోర్టు సీన్స్ జైల్ సీన్ సమాజ దగ్గర వచ్చే సీన్ ఇలా ఎన్నో సీన్స్లో ఎమోషన్ స్పీక్స్లో ఉంటుంది అయితే ఇందులో ఎన్టీఆర్ నటనను కోర్ట్ చేస్తూ ఓ నెటిజన్ కృష్ణవంశీకి ట్వీట్ చేశాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సరైన సబ్జెక్ట్ పాన్ ఇండియన్ సబ్జెక్ట్ ఇది రాఖీ టూ పాయింట్ ఓలా తీయండి అని కృష్ణవంశీ అడిగాడు అయితే ఈ ట్వీట్కు స్పందించిన కృష్ణవంశి అతడు షేర్ చేసిన సీన్ గురించి చెప్పుకొచ్చాడు చెల్లి చనిపోయిందనే బాధలో సమాజ్ దగ్గర ఉండే ఆ సీన్ గురించి కృష్ణవంశి చెప్పుకొచ్చారు రాఖీలో నాకు ఇష్టమైన సీన్స్లో ఇదొకటి షూట్ చేసేటప్పుడు నా నరాలు కట్ అవుతున్నట్లు అనిపించాయి షూట్ చేసేటప్పుడు లోపల ఏడుస్తూనే ఉన్నాను తారక్ పాత్రకు ప్రాణం పోసి ఆ సీన్ ఎక్కడికో తీసుకెళ్లారు ఇప్పుడు ఇది గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అని అన్నారు కానీ సదరు నెటిజన్ రిక్వెస్ట్ గురించి మాత్రం స్పందించలేదు సీక్వెల్ తీస్తాడా లేదా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు అయితే ప్రస్తుతం కృష్ణవంశ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారుతోంది